ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఒక ప్రెడిక్షన్తో మీడియా ముందుకు వచ్చారు సార్ జగన్ మళ్ళీ గెలవడం కష్టం అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన చెప్పింది అయితే రెండు తెలంగాణకు సంబంధించింది భారతీయ జనతా పార్టీకి మొదటి స్థానము లేదా రెండవ స్థానంలో ఉండవచ్చు అని చెప్పి అండ్ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో సీట్లు గెలవకపోవచ్చు కానీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి సో ప్రశాంత్ కిషోర్ బయట పిలేదు

राजा हूं मुझे पता है तुम्हें क्या चाहिए मैं दे रहा हूँ और मुझे वोट देते रहो तो जगनमोहन रेड्डी एट समेजेड भैया मैं कैश ट्रांसफर करता रहूंगा तुम्हारे लिए यही अच्छा है कि तुमको 2000 रुपया मिलता रहे सड़क बने या ना बने कैपिटल आंध्र प्रदेश में हो ना हो फैक्ट्री लगे ना लगे हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे हैं लेकिन देते तो रहे मुद्गा so हम इसको संबंधी प्रशांत किशोर చెప్పిన ప్రిడిక్షన్ గురించి మాట్లాడదాం సర్ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు తైలాల్ ఇచ్చేస్తాను డబుల్ ఇచ్చేస్తాను అంటూ ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అని చెప్పి ఐని చెప్పిన ప్రిడిక్షన్ మీద మీ కామెంట్ అంటే ఐని ఇదవరకు కూడా చెప్పలేదు ఏమీ మొదల్సారి చెప్పలేదు అసలు ఏ పార్టీ గెలుస్తుంది అని కంక్లూజివ్గా రిపిటేటివ్గా చెప్పడము ఒక విశ్లేషకుల పని కాదు విశ్లేషకుడు పరిస్థితుల్ని విశ్లేషించాలి ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారని చెప్పడం రాజకీయ నాయకుల పని తాము గెలుస్తాము తాము ఓడతామని చెప్తారు ఏదైనా స్పెసిఫిక్ కాంటెక్స్ట్లో పలానా చోటయిగా అవి చాలా స్పష్టత ఉంది అన్నప్పుడు మాట్లాడవేరు ట్రెండ్ మాట్లాడు వేరు రిజల్ట్ మాట్లాడు ట్రెండ్ చెప్పడంలో తప్పేమీ లేదు ఎందుకంటే ఎన్నికలకు ముందు రాజకీయ విశ్లేషణలో ట్రెండ్ చెప్పక తప్పదు కానీ రిజల్టే చెప్పేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ సో రిజల్ట్ చెప్పడము రిపీటేట్గా చెప్తున్నాడు అది కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యాక మొదలైంది చంద్రబాబు నాయుడుతో సమావేశం కాకముందు ఆయన ఎక్కడా ఈ మాట చెప్పలేదు అంటే ఈ డాట్స్ను కనెక్ట్ చేస్తే అంటే చంద్రబాబు నాయుడుతో సమావేశం కాకముందు ప్రశాంత్ కిషోర్ ఏ ప్రిడిక్షను చేయలేరు చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యాక వరుసగా పెట్టి ప్రిడిక్షన్ మొదలుపెట్టారు జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి గెలవడో అది చెప్పే ముందు ప్రాతిపదిక ఏంటి అంటే నాకేమీ డైరెక్ట్ ఎక్స్పోజర్ లేదు ఆన్ గ్రౌండ్ ఏం జరుగుతుందో నాకు తెలియదు నేను బీహార్లో నా పాదయాత్రలో ఉన్న నాకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నదో నాకు తెలియదు అంటాడు సో తెలియదు అంటూనే రిజల్ట్ చెప్పేస్తున్నాడు సో రిజల్ట్ చెప్పడం కొన్ని సందర్భాల్లో నేనేదో మాట్లాడితే ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బల్ల గుద్ది చెప్తున్నా జగన్ గెలుస్తున్నాడు నాగేశ్వర్ సంచలన స్వరమే ఒక తమ్ములు పెట్టాడు నేను ఎక్కడా అలా బల్లలు గుద్దలేదు అసలు నా కూర్చున్న దగ్గర లేదు ఖచ్చితంగా గెలుస్తున్నాడు అని ఎక్కడా చెప్పలేదు సంచలన సర్వే నేను సర్వేలే చేయలేదు నేను చెప్పాను కూడా సర్వేలు చేయలేని లోపల వీడియోలో ఏముండదు అది కేవలం తమ్ మాత్రమే ఉంటుంది సో విచిత్రం అన్నట్టు సో ఆ తమ్ముణలు చూసి కంక్లూజన్కి వస్తే మనం ఏం చేయలేం లోపల వీడియోలో ఈ పెట్టిన తమ్ముణులకు ఆ వీడియోకు ఎలాంటి సంబంధం ఉండదు సో ఈ రకమైన చెత్త పనులు కూడా మీడియాలో చేస్తూ ఉంటారు సో అందువల్ల ఇప్పుడు తమ్ముడు తెలుగుదేశం వారికి తమ్మునేల్స్ ఇస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ నా తమ్ము అనుభవం కూడా చెప్పడానికి కారణం అది తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి అద్భుతమైన తమ్ము ఇస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ సో దీనివల్ల ప్రయోజనం ఏంటి సో ప్రశాంత్ మనం ఇయ్యకపోయినా తమ్ము పెట్టుకునే దశలో మీడియా ఉన్నప్పుడు ఆయన తమ్ డైరెక్ట్గా ఇస్తున్నాడు నేను ఇవ్వకపోయినా పెడుతు పెట్టిన ఉదా అని చెప్పాను కానీ ఆయన అక్కడ ఇస్తున్నాడు సో అందువల్ల కంక్లూజను అయితే ఆయన చెప్పిన ఒక థీరీ ఉంది సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నాడు అభివృద్ధి లేదు ఎంప్లాయ్మెంట్ లేదు అనేది ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ అనాలిటికల్ పాయింట్ చెప్పాడు నేను కూడా చాలాసార్లు చెప్పాను కేవలం బటన్ నొక్కటానికే అయితే దానికి ముఖ్యమంత్రులు అవసరమే లేదు బటన్ బ్యాంక్ క్యాషే నొక్కుతాడు ముఖ్యమంత్రి ఎందుకు సో ట్యాక్స్ డి జిఎస్టీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు తెస్తూ ఉంటారు ప్రభుత్వ ఖజానాలు ఆ బ్యాంక్ క్యాషర్ దాన్ని డిస్పర్స్ చేస్తూ ఉంటాడు దీనికి ముఖ్యమంత్రి ఎందుకు గవర్నెన్స్ ఎందుకు అందువల్ల కేవలం సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించవు ఇందులో అనుమానం లేదు ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో రైతు బంధు రైతు బీమా మొదలుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఎన్నికల్లో గెలవలేదు అందువల్ల కేవలం వెల్ఫేర్ పాలిటిక్సే ప్రతిసారి గెలిపిస్తాయని చెప్పలేము కానీ వెల్ఫేర్ పాలిటిక్స్ క్లియర్గా లాభార్థీ పాలిటిక్స్ అంటారు ఈవెన్ నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకైనా వెల్ఫేర్ పాలిటిక్స్ని వల్ల ఓట్లు రావు అన్న భావనలు ఏం లేరు అలా ఉండుంటే నరేంద్ర మోడీ పీఎం కిసాన్ ఎందుకు ఎందుకు ఇస్తాడు అది కూడా నొక్కడే కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెన్షన్ నాలుగు వేలకి ఇస్తానంటున్నాడు అది బటన్ నొక్కకపోతే ఏమైనా అయితే ఎట్లు వస్తాయి డబ్బులు అలాగే చంద్రబాబు నాయుడు ఆ అమ్మఒడి ఒక్కరికి కాదు ఇద్దరికైనా ఇస్తాను ముగ్గురికైనా ఇస్తాను అంటాడు అది కూడా బటన్ నొక్కడే కదా సో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఓట్లు పడవు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే ఓట్లు ఎందుకు పడతాయో కూడా చెప్పాలి కదా బటన్ అంటూ నొక్కితే కేవలం బటన్ నొక్కడం పైన జగన్కు పడవు చంద్రబాబుకు పడవు కానీ అది ఎప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే పడమంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు కూడా బటన్ నొక్కుతానే అంటున్నాడు ఆయన వేరే అంటలేడు ఇంకా బట్టను నొక్కి ఎక్కువ పడేలా చేస్తా అంటున్నాడు అందువల్ల అల్టిమేట్గా పథకాలు మాత్రమే ఓట్లు తెస్తాయా అంటే పథకాలు మాత్రం ఓట్లు తెస్తాయి ఎన్నికల్లో గెలవడానికి పథకాలు ఒక్కటే పని చేస్తాయంటే చేయవు దాంతో పాటు అనేక ఫ్యాక్టర్స్ సోషల్ ఇంజనీరింగ్ ఒక ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఏ కులాలు ఉన్నాయి కూటమి వెనకాల ఏ ఏ కులాలున్నాయి ఏ ఏ మతాల ఓటర్లు ఇటువైపు ఓటేస్తున్నారు పొత్తుల ప్రభావం ఏమిటి అభ్యర్థుల యొక్క బలాబలాలు ఏంటి ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కూడా ఎన్నికల్లో గెలుపు ఓటం నిర్ణయిస్తాయి అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు పైన ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏంటి ఇవాళ ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఒక అంశం అభివృద్ధి లేదు అలాగే ఉపాధి లేదు ఈ అంశం పైన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కీలకమైన అంశం అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు ఈ మేరకైనా ఇవాళ పోటీ కూటమి ఈ నువ్వానైనా అనే స్థాయిలో పోటీ ఇస్తోంది అంటే రెండు కారణాలు ఒకటి జనసేనతో పొత్తు రెండు ఈ ఆ డెవలప్మెంట్ లేదు కేవలం వెల్ఫేర్ మాత్రమే ఉంది డెవలప్మెంట్ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు అన్న భావన ఈ భావన మరీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో తరగతిలో చాలా గట్టిగా ఉంది ఈ రెండు ఫ్యాక్టర్స్తో ఈ ఎన్నిక రసవత్తరంగా జరిగింది ఈ రెండు ఫ్యాక్టర్ టీడీపీ జనసేన పొత్తు ఒకటి డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో జగన్ ప్రభుత్వం పైన అసంతృప్తి ఈ రెండు అంశాలే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ను ఇంత అన్ప్రెడిక్టబుల్గా మార్చడానికి కారణం ప్రశాంత్ కిషోర్ రామో జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతాడంటాడు నిన్నకా మొన్న టైమ్స్ నా సర్వే ఇరవై ఐదులో ఇరవై రెండు సీట్లు మళ్ళీ వైసీపీకి వస్తాయి లోక్సభ సీట్లు అని చెప్పింది సో ఇంత కాంట్రడిక్టరీగా రిజల్ సర్వేల రిజల్ట్స్ రావటానికి కూడా కారణం ఇది ఈ రెండు ఫ్యాక్టర్స్ అందువల్ల ఆ ఫ్యాక్టరు నిజం ఓన్లీ వెల్ఫేర్ పైన కేంద్రీకరించి డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ అనే అంశాన్ని జగన్ ప్రభుత్వం దానిపైన యాక్ట్ చేయలేదు అన్న విమర్శ నిజం అయితే ఆ విమర్శ వల్లనే ఎన్నికల్లో ఓడిపోతారా కేవలం డెవలప్మెంట్ అనే అంశము ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయా ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ను పూర్తిగా ఇగ్నోర్ చేయగలమా అనేది క్వశ్చన్ మార్క్గా మాత్రం ఉంది ఇక తెలంగాణ రాజకీయం గురించి కూడా